హాయ్ స్టూడెంట్స్, ఈరోజు డేటా స్ట్రక్చర్స్ క్లాస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ డేటా స్ట్రక్చర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అని మనం డిస్కస్ చేసే ముందు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రోగ్రామ్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు అల్గోరిథం ప్లస్ డేటా స్ట్రక్చర్స్. సో వాట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ అల్గోరిథం ప్లస్ డేటా స్ట్రక్చర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అల్గోరిథం? అల్గోరిథం అంటే జనరల్గా మనకి సీలో ఒక బేసిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అల్గోరిథం మీన్స్ ఇట్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే మనం చేసే ప్రోగ్రామింగ్ని మనం ఏం చేస్తాము అంటే, మనకి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మనం నీట్గా స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అల్గోరిథంనే మనం ఎలా చెప్పొచ్చు, ఇట్ ఈజ్ ఎ ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ని మనం అందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ ఎ క్లియర్ మీనింగ్. సో అందులో మనం ప్రతిదాన్ని నీట్గా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం అల్గోరిథంని డిజైన్ చేసుకుంటాం. సో అల్గోరిథం అనేది ఇలానే ఉండాలని ఏం లేదు, మనం ఏ లాజికల్గా కావాలో ఆ లాజికల్గా మనం అల్గోరిథంని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నెక్స్ట్ వన్, డేటా స్ట్రక్చర్. వాట్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్ అనేది మనం టూ టైప్స్లో, ఎవరీ టైప్ ఆఫ్ వేలో వాళ్ళు మనం చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా స్ట్రక్చర్ నేను ఎలా చెప్తున్నాను అంటే, ఇట్ ఈజ్ ఏ వే ద డేటా ఈజ్ స్టోర్డ్. అంటే మనం ఎరేలో డేటా స్టోర్ చేస్తాం, వేరియబుల్లో డేటా స్టోర్ చేస్తాం, అలానే డేటా టైప్స్ యూజ్ చేసి డేటా స్టోర్ చేస్తాం. సో ఇలా డేటా స్ట్రక్చర్ అంటే ఏం చెప్తుంది అంటే, ద వే ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్. డేటా స్ట్రక్చర్ డిస్క్రైబ్స్ ద వే ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్. ద వే ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్. అండ్ నెక్స్ట్ ఇంకొక అనదర్ పాయింట్ మనం డేటా స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే, ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజికల్ రిలేషన్షిప్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, నేను టూ ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఆ టూ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న ఇంటర్ రిలేషన్షిప్, దట్ ఈస్ లాజికల్ రిలేషన్షిప్, దట్ ఈస్ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్, ఆ టూ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న లాజికల్ రిలేషన్షిప్ని చెప్పేదాన్ని కూడా మనం ఏమనొచ్చు అంటే డేటా స్ట్రక్చర్. సో అంటే జస్ట్ బేసిక్ డెఫినేషన్ వచ్చి ఆ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందో చెప్పే ప్రాసెస్ని మనం డేటా స్ట్రక్చర్ అంటున్నాం. బట్ డేటా స్ట్రక్చర్ ద మెయిన్ డెఫినేషన్ ఈజ్, ఇట్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్, డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ logical relationship between two individual elements, two individual elements of data. సో టూ డేటా ఎలిమెంట్స్ తీసుకుంటే మనం ఆ టూ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనం నియర్లీగా ఏం చెప్తామంటే డేటా స్ట్రక్చర్ అని చెప్తాం. సో వాట్ ఈజ్ అల్గోరిథం మీన్స్, అల్గోరిథంని మనం మనకి నచ్చిన డిజైన్లో, మనకి నచ్చిన లాజికల్గా మనం ఒక స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక ప్రాసెస్గా ఫామ్ చేసుకునేదాన్ని అల్గోరిథం అంటాము. మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే మన దగ్గర ఒక లాజిక్ ఉండాలి, ఆ లాజిక్తో పాటు మనం ఆ డేటాని ఎలా స్టోర్ చేస్తాము అనేది కూడా మన దగ్గర ఉండాలి. సో ఈ అల్గోరిథంతో హెల్ప్గా ఉండే వేని మనం ఏమంటున్నాము అంటే డేటా స్ట్రక్చర్ అంటున్నాం. సో ఈ డేటా స్ట్రక్చర్ని మనం ఎలా డిజైన్ చేస్తాము, ఎలా ఎక్కడ దొరుకుతుంది మనకి డేటా స్ట్రక్చర్ యొక్క కాన్సెప్ట్స్ అంటే, డేటా స్ట్రక్చర్ అనేది యూజర్ డిఫైన్. మనకి మనం ఓన్గా ఆ వే ఆఫ్ డేటా స్టోర్ అయ్యే ప్రాసెస్ని మనం ఓన్గా యూజర్ అనేవాళ్ళు దాన్ని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. దానికంటూ బిల్టిన్గా మనకి కొన్ని డేటా టైప్స్ లేవు. అంటే అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ప్రిమిటివ్, సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్. ఆ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అయితే బిల్టిన్గా తీసుకుంటాం, బట్ నాన్ ప్రిమిటివ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాము అంటే వాటిని యూజర్ డిఫైన్గా మనం డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. అవి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అయితే దానికి వెళ్ళే ముందు సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్. సెలెక్టింగ్ డేటా స్ట్రక్చర్స్, ద మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెలెక్టింగ్ డేటా స్ట్రక్చర్. సో ఒక డేటా స్ట్రక్చర్, నెంబర్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, బట్ ఆ నెంబర్ ఆఫ్ డేటా స్ట్రక్చర్లో మనం పర్టికులర్ డేటా స్ట్రక్చర్ ఎలా యూజ్ చేయాలి, పర్టికులర్ డేటా స్ట్రక్చర్ నాకు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్, ఈ ప్రాబ్లమ్కి ఈ డేటా స్ట్రక్చర్ సొల్యూషన్ అని మనం ఎలా డిజైన్ చేస్తాము అంటే, బేస్డ్ ఆన్ సమ్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఎనలైజింగ్
ఎనలైజ్ ద ప్రాబ్లమ్. సో ఫస్ట్ మనకున్న ప్రాబ్లం, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. వెరీ స్మాల్ స్మాల్ మాడ్యూల్స్గా డిజైన్ చేసుకుంటూ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, డిటర్మైన్ బేసిక్ ఆపరేషన్స్. అండ్ ఆఫ్టర్ దట్ సెలెక్టింగ్ డిఎస్. సో ఫస్ట్ మనకున్న ప్రాజెక్ట్ ఏంటి, మనకున్న ప్రోగ్రామ్ ఏంటి, మనం చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటి. సో ఫస్ట్ వన్ ఎనలైజ్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ని ఎనలైజ్ చేసిన తర్వాత సెకండ్ మనం చేయాల్సింది ఏంటంటే అందులో మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ మనం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ మధ్యలో ఇన్సర్షన్, డిలీషన్, సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేయడానికి ఈ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ తీసుకుంటాం. అయితే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం చేయాల్సిందో మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ఒక డేటా స్ట్రక్చర్ని మనం తెలుసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ డేటా స్ట్రక్చర్లో పర్టికులర్ డేటా స్ట్రక్చర్ మాత్రమే మనకు ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్గా యూజ్ అవుతుంది అని మనం అనలైజ్ చేసుకుని ఆ డేటా స్ట్రక్చర్ని మనం ఇక్కడ సొల్యూషన్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని చూద్దాం.